డిగ్రీలు చదివి పట్టభద్రుడు అందరూ ఆఫ్లైన్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలని తిరుపతి జిల్లా వైఎస్ ప్రెసిడెంట్ చంద్రప్ప మీడియాతో అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో రానున్నాయి. చదువుకున్న గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, తద్వారా విలువైన మీ ఓటును వినియోగించుకొని తట్టసభలకు మంచి వ్యక్తిని తెలివితేటలు గల వ్యక్తిని ఎన్నుకునే అవకాశం వస్తుందని, కావున ప్రతి ఒక్క డిగ్రీ పూర్తయిన వారు మీరు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వస్తుంది. అందుచేత నిర్లక్ష్యం వహించకుండా ఫామ్ 18 ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలంటూ ఆయన కోరారు. ఇందులో భాగంగా బుచ్చినాయుడు కండ్రిగ వరదయపాలెం సత్యమేడు నాగలాపురం పిచ్చాటూరు కేవీపీపురం మండలాల్లో బీజేపీ పార్టీ తరఫున పట్టభద్రులతో సమావేశం నిర్వహించి వారిని ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన మీడియాతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారు మోహన్ బాబు, శ్రీకాంత్, రాజాశెట్టి, మాణిక్ శెట్టి, నెల్లూరు వెంకటేశ్వర్లు, తంజా మోహన్, వాసు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎన్రోల్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనే కార్యక్రమం మీద మేము జిల్లా జనరల్ సెక్రటరీ తంజామోహన్ గారు, నేను వైస్ ప్రెసిడెంట్ చంద్రప్ప, ఈ కార్యక్రమం మీద ఈ సత్యవేడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో బుచ్చినాయుడు కండ్రిగ వరదయపాలెం సత్యవేడు రావడం జరిగింది. ఈ ముఖ్యంగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళు తప్పనిసరిగా ఈ 7వ తారీఖు లోపు గ్రాడ్యుయేషన్ని ఓటుని నమోదు చేసుకోవాలని చెప్పి మేము వర్క్ చేస్తున్నాము. ఎందుకు చేసుకోవాలి అంటే ప్రధానంగా మనం హక్కుల గురించి ఎప్పుడైతే అడుగుతామో అట్లనే మనకి బాధ్యత కూడా ఉంది. ఆ బాధ్యత ఏంటంటే కష్టపడి చదువుకున్న తర్వాత ఓటరుగా నమోదు చేసుకొని ఆ ఓటుని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చట్ట సభలకి సరైన వ్యక్తిని, మంచి వ్యక్తిని, నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని పంపడానికి అవకాశం ఓటు ద్వారా పంపచ్చు. కాబట్టి ఆ ఓటు అనేది ఈ గ్రాడ్యుయేట్స్కి ప్రత్యేకంగా ఉంది. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి మనవి, నిర్లక్ష్యం చేయకుండా మీరు కష్టపడి చదువుకున్నందుకు మీరు అవకాశం ఉంది. కాబట్టి మీరు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఏదైనా కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఉన్నది, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని సరైన వ్యక్తిని భవిష్యత్తులో ఎన్నుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము ఈ పర్యటన, ఈ ఎన్రోల్మెంట్ అవేర్నెస్ గురించి మేము రావడం జరిగింది. నమస్తే, ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.